ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ సర్వశక్తులు ఓడుతున్నాయి. వరుస ర్యాలీలు, ప్రచార సభలతో హోరెత్తిస్తున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. దక్షిణాదిలో అధికారమున్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ నిలుపుకుంటుందా? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న హస్తం పార్టీ సత్తా చాటుతుందా? జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ అవుతుందా? సార్వత్రిక ఎన్నికల సమర ముందు సెమీఫైనల్స్ గా భావిస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికలను అధికార బీజేపీ, విపక్షాలైన కాంగ్రెస్, జేడీఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం మూడు పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ విజయం కోసం ప్రధాని మోదీ నేరుగా రంగంలోకి దిగారు. వరుస రోడ్ షోలు, సభలతో కన్నడ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ కు ఎన్నికలు చావోరేవోగా మారాయి. మొదటగా కర్ణాటకలో అధికారం హస్తగతం చేసుకుంటే రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని సులువుగా గెలవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ విజయం కోసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శ్రమిస్తున్నారు. బీజేపీది కమిషన్ల ప్రభుత్వం అంటూ అవినీతిని ఎండగడుతున్నారు. మరో ప్రతిపక్ష పార్టీ అయిన జేడీఎస్ పట్టును నిలుపు ందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో బీజేపీకి శరాఘాతంగా మారే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ కొంపముంచే ఫ్యాక్టర్గా కనిపిస్తోంది. యడియూరప్పను దూరం పెట్టడం, ఆ స్థాయిలో జనాకర్షణ ఉన్న నాయకుడు మరొకరు లేకపోవడం బీజేపీకి ఇబ్బందికర పరిణామంగా ఉంది. మోదీ చరిష్మా, సంస్థాగత పరంగా పార్టీకి ఉన్న బలమైన క్యాడర్, ఇంటింటికి కాషాయ శ్రేణుల ప్రచారం, వీటిపైనే కమలం పార్టీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వ అవినీతినే ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సైతం తమ ప్రసంగాల్లో బొమ్మాయి సర్కార్ అవినీతినే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. 40% కమిషన్ల ప్రభుత్వం నడుస్తోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. టికెట్ల కేటాయింపులో ఆ పార్టీ వేసిన కొన్ని తప్పటడుగులు, త్రిముఖ పోరులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉండడం కాంగ్రెస్ కు కాస్త ఇబ్బందికర అంశాలుగా కనిపిస్తున్నాయి. అయినా బీజేపీ పాలనపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత తమను గెలిపిస్తుందని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది. సొంతంగా అధికారంలోకి రాలేకపోయినా కాస్తో కూస్తో సీట్లు సాధించి కింగ్ మేకర్గా నిలవాలని జేడీఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ బీజేపీలకు స్పష్టమైన మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడితే తాము మద్దతిచ్చిన పార్టీనే అధికారం చేపడుతుందని బలంగా నమ్ముతోంది. ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో పార్టీ బలంగా ఉండడం, కాంగ్రెస్ బీజేపీలో టికెట్లు దక్కని నేతలను పార్టీలో చేర్చుకుని బరిలోకి దింపడం జేడీఎస్కు ప్లస్గా కనిపిస్తున్నాయి. కుటుంబ పార్టీ ముద్ర, బలమైన కాంగ్రెస్ బీజేపీలను అన్ని స్థానాల్లో ధీటుగా ఎదుర్కొనలేకపోవడం ఆ పార్టీకి మైనస్గా కనిపిస్తోంది. కన్నడిగుల నాడి సర్వేలకు సైతం అంతుచిక్కడం లేదు. కొన్ని సర్వేలు కాంగ్రెస్దే అధికారమని చెబుతుండగా మరికొన్ని సర్వేలు బీజేపీకి మెజారిటీ సీట్లు వస్తాయని చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక అంశాలే ఎన్నికల్లో పనిచేస్తాయని కాంగ్రెస్ నమ్ముతోంది. అవే తమను విజయ తీరాలకు చేరుస్తాయని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ నేతలు మోదీ ప్రచారాన్ని మాత్రమే నమ్ముకున్నారు. ప్రధాని ప్రచారం తర్వాత జనంలో మార్పు వచ్చిందని, తమకు మెజారిటీ సీట్లు రావడం పక్కా అని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పిసిసి చీఫ్ డికే శివకుమార్ ముందంజలో ఉన్నారు. ఇవే చివరి ఎన్నికలు అంటూ సిద్దరామయ్య సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తే తానే మరోసారి ముఖ్యమంత్రి అవుతానంటూ సిద్దరామయ్య చెప్పకనే చెబుతున్నారు. అధిష్టానం నిర్ణయించే వ్యక్తే సీఎం అవుతారని పైకి చెబుతున్నా రేసులో ముందున్నట్లు ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. ఇక పిసిసి చీఫ్ డికే శివకుమార్ సీఎం పదవిని ఆశిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా అండగా నిలిచిన తనకు అధిష్టానం తప్పక అవకాశం ఇస్తుందని నమ్ముతున్నారు. టికెట్ల కేటాయింపు నుంచి ప్రచారం వరకు అన్ని తానై వ్యవహరిస్తున్నారు డికే శివకుమార్. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రోజుకు అంశం తెరపైకి వస్తోంది. అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ను నిషేధిస్తామంటూ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడంపై జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు చేసే వరకు వెళ్లింది. తాజాగా ఎన్నికల ప్రచారాస్త్రాల్లో కేరళ స్టోరీ మూవీ చేరింది. బళ్ళారి బహిరంగ సభలో ప్రధాని మోదీ ఈ సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు. ఉగ్రవాద కుట్రకోణాన్ని బట్టబయలు చేసే కేరళ స్టోరీ సినిమాను కాంగ్రెస్ అడ్డుకునే యత్నం చేస్తోందని మోదీ ఆరోపించారు. ఓట్ల కోసం ఉగ్రవాదానికి రక్షణ కవచంలా మారిన కాంగ్రెస్ కర్ణాటకను ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు.
आतंकी साजिश पर बनी फिल्म केरला स्टोरी, ये केरला स्टोरी की इन दिनों काफी चर्चा है। कहते हैं केरला स्टोरी सिर्फ एक राज्य में हुई आतंकवादियों की छद्म नीतियों की साजिशों पर आधारित है कि कांग्रेस आज समाज को तहस नहस करने वाली इस आतंकी प्रवृत्ति के साथ खड़ी हुई नजर आ रही है। పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు ఆఖరి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రత్యర్థి పార్టీలను డిఫెన్స్ లోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. కన్నడిగులు తమ ఓటుతో ఏ పార్టీకి చెక్ పెడతారు, ఎవరికి పట్టం కడతారన్నది ఈ నెల 13న తేలిపోనుంది.